अंदर की रक्षकुडैन येसुक्रीस्तु नाममलो वंदनालु ना पेर ज्योत्सना अंडी ई रोजु ना गुरिंची चेप्पडानिकि इक्कड नुंचोलेदु कानी ना जीवितंलो वेलुगुगा वच्चि ना जीवितान्नि मार्चिन रक्षकुडैन अंदर की प्रभुवैन येसुक्रीस्तु गुरिंचि चेप्पडानिकि इक्कड नुंचोनि उन्नानु अयिते मेमु हिंदुवुलमे अंडी हिंदू कुटुंबंलो पुट्टिन वाळ्ळमे मा नान्नगारु वेंकटेश्वर स्वामी भक्तुडु ఆయనకి బాగా ఇష్టం మేము ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే మనుషులు క్రియేట్ చేసిన క్యాస్ట్ సిస్టమ్ ప్రకారంగా ఒక అగ్రకులంలో పుట్టిన వారమే అయితే మా నాన్నగారు భయంకరమైన విగ్రహారాధికుడు మా ఇంట్లో చాలా విగ్రహాలు ఉండేవండి గోడల నిండా ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు ఉండేవి మా అమ్మగారు గుళ్ళకి వెళ్ళేవారు కానీ అంతగా మా నాన్నగారు అంత విగ్రహారాధన అయితే కాదు కాకపోతే మా నాన్నగారు విగ్రహారాధన చేసేవారు అలాగనే రోజు మహాభారతం రామాయణం అవన్నీ ఐపిక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివేవారు మా నాన్నగారు మా అమ్మగారు వివాహం మేనరికమండి వాళ్ళిద్దరూ చుట్టాలే కలిసి పెరిగిన వారు పెద్దలు కుదుర్చిన సంబంధం వివాహం చేసుకున్నారు అయితే మా అమ్మగారికి 32 సంవత్సరాలు ఉన్నాయి మా నాన్నగారికి 38 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పటికే మేము ముగ్గురు అమ్మాయిలము నేను అందరికన్నా చిన్నదానండి మా పెద్దక్క 11 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు 4 ఏళ్ళు మా చిన్నక్కకి 7 ఏళ్ళు ఆ సమయంలో ఏమైందంటే మా నాన్నగారికి ఏ హెల్త్ ఇష్యూస్ లేవు అంతా బాగుండేవారు యోగా చేసేవారు ఎక్సర్సైజ్ చేసేవారు మేము వెజిటేరియన్సే నాన్ వెజ్ తినేవాళ్ళం కాదు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండేవి కాదు కాకపోతే ఒకసారి గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకనే మంచిది ఒకసారి హార్ట్ చెకప్ చేద్దామని చేశారు ఈసీజీ అంతా నార్మల్ వచ్చింది అన్ని టెస్టులు చేసి ఇదంతా నార్మలేనండి జస్ట్ గ్యాస్ట్రిక్ పెయిన్ అంతే ఒకవేళ కనుక మీకు బాగా పెయిన్ వచ్చి ఒకవేళ అర్ధరాత్రి వేళ బాగా పెయిన్ వస్తే ఇంజెక్షన్ ఒకటి రాసిస్తాను చేయించుకోండి అన్నారు ఒక రాత్రి వేళ మేమందరం పడుకున్నాము మా నాన్నగారికి కంటిన్యూస్ మోషన్స్ వామిట్స్ అయిపోతున్నాయండి అప్పుడు మా పెద్దనాన్నగారిని తీసుకుని మా నాన్నగారు ఇంజెక్షన్ చేయించుకుని వస్తాను పెయిన్ భరించలేకపోతున్నానని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ ఒక నర్సు ఇంజెక్షన్ చేసింది మా నాన్నగారికి ఇంజెక్షన్ చేసిన తర్వాత మా నాన్నగారు అన్నారంట నా చేతికి కొంచెం నొప్పిగా ఉంది అక్కడ కూర్చుంటాను అన్నయ్య అని చెప్పి మా పెద్దనాన్నగారితో చెప్పినప్పుడు అక్కడ కూర్చున్నారు కూర్చుని ఒక 2 మినిట్స్లో కొలాప్స్ అయిపోయి అక్కడికక్కడే చనిపోయారు మా నాన్నగారు నడుస్తూనే వెళ్ళారు ఒక వీల్ చైర్ మీద వెళ్ళలేదు లేకపోతే ఒక మరణ పడకల మీద ఎక్కి అలా కాకుండా నడిచే వెళ్ళారు వెళ్ళి వచ్చేటప్పటికి మాత్రం ఒక డెడ్ బాడీలో వచ్చారు ఈ పరిస్థితి మా అమ్మగారు చూసినప్పుడు అప్పటికే మా అమ్మ అర్ధరాత్రి వేళ మా అమ్మని పడుకోబెట్టి ఇంచుమించు 12-1 ఆ టైంలో పడుకోబెట్టి మొత్తం ఆ విగ్రహాలన్నిటికీ మొక్కుతుందండి అంటే ఈ ఇది మా హస్బెండ్ ఆరోగ్యంగా తిరిగి రావాలి నొప్పి తగ్గాలి తగ్గితే నేను ఇన్ని కొబ్బరికాయలు కొడతాను ఇన్ని ప్రదక్షిణ చేస్తాను ఈ మొక్కులు ఇలాగ కొండ మీద నడిచి వస్తాను అన్ని మొక్కులు మొక్కిందండి అప్పటికే మా నాన్నగారు ఎలక్ట్రికల్ మోటార్స్ అండ్ జనరేటర్స్ బిజినెస్ చేసేవారు మమ్మల్ని మేమున్న స్థితి కన్నా వివాహమైన తర్వాత మా అమ్మగారితో ఒక కొన్ని ఆస్తులు సంపాదించుకోవడం అలా కొంచెం మంచి సెటిల్ అయిన ఫ్యామిలీలోకి తీసుకెళ్లారు కొంచెం వ్యవధిలోనే చాలా తెలివైన వారు అందరికీ సహాయం చేసే మనసు ఉన్నవారని అందరూ చెప్తూ ఉంటారు ఎవరికైనా కష్టం వస్తే ఆదుకుంటారు అలాంటి మంచి వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళిపోతారు దేవుడు అని చాలామంది బాధపడినప్పుడు మేము విన్నాము అయితే మా అమ్మగారు ఎప్పుడైతే అలాగా చూశారో ఇంకా ఆవిడ జీవితంలో భర్త అనేవారు చనిపోతే వారి జీవితంలో ఇంకా సమస్తం కోల్పోయినట్లే అవుతుందండి మా అమ్మగారు అనుభవం గుండా వెళ్ళినప్పుడు తన జీవితంలో కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ చీకటి ఒక హోప్ లేదు ఒక రకమైన డిప్రెషన్ మా అమ్మగారు హిందువులు కాబట్టి ఆ రిచువల్స్ అన్నీ ఫాలో అయ్యారు నాకేమో 4 ఏళ్ళు మా నాన్నగారి కర్మ లేకపోతే ఆ పెద్ద దినం అన్నీ జరిగే సమయంలో నాకేం తెలియదు మా నాన్నగారు డెడ్ బాడీ అక్కడ ఉన్నా కూడా మా అమ్మగారు చాలా గట్టిగా ఏడుస్తుంటే మా అమ్మ వాళ్ళలో కూర్చున్నాను నేను ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా నాన్న పడుకున్నాడు అంతే లేస్తాడు నాన్న నువ్వు ఏడవకమ్మా అని చెప్పాను ఆ మరణం అంటే ఏంటో తెలియని సందర్భంలో నాకు తండ్రి ప్రేమ దూరమైందండి ఆ సమయంలో మా అమ్మగారికి చుట్టాలు పక్కన వాళ్ళంతా కూడా చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే 3 అమ్మాయిలు నువ్వు పెంచలేవు వాళ్ళని చదివించలేవు వాళ్ళని పోషించలేవు మీ ఆయన గారు ఉంటే వేరు ఇప్పుడు వేరు నువ్వు వేరే పెళ్లి చేసుకో నువ్వు ఇంకా 32 ఇయర్స్ నీకు 32 సంవత్సరాలే కదా నువ్వు పెళ్లి చేసుకుని వేరే జీవితం ఫ్రెష్గా స్టార్ చేయి లేకపోతే ఇద్దరు పిల్లల్ని ఉంచుకో చివరిదాన్ని మాత్రం 4 ఏళ్ళే కదా తనకి ఇంకా ఏం తెలియదు కాబట్టి తనని ఎవరికైనా దత్తత ఇచ్చా అని చెప్పారండి అండ్ మా అమ్మగారిని చాలా
రకంగా డిస్క్రేస్ చేశారు. ఇంకా చదివించడం ఎందుకు, ఆడపిల్లని చదివించడం అంత మంచిది కాదు, ఏదైనా రేపొద్దున ఏదైనా వాళ్ళు తప్పటడుగులు వేసే అవకాశం ఉంటుంది, మీ ఊరు వెళ్ళిపో, ఊరు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ నుంచి ఒక వయసు వచ్చిన తర్వాత 15-16 ఏళ్ళకి పెళ్లి చేసి అంతేగా నువ్వు మాత్రం ఇక్కడ వ్యాపారం చేస్తాను అని మాత్రం డెసిషన్ తీసుకోకొని మా అమ్మగారికి చాలా సలహాలు ఇచ్చారు. ఆ 10 రోజులు కూడా మా అమ్మని ఒక డార్క్ రూమ్లో ఉంచేశారు. మరి నేను ఎలా ఉన్నాను నాకైతే తెలియదు, అటు తండ్రి లేక అటు తల్లి లేక. అలాంటి భయంకరమైన రిచువల్స్తో, మూఢనమ్మకాలతో, భయంకరమైన వేదన, చీకటి గదిలో మా అమ్మ ఎంత అనుభవించిందో, ఆ సమయంలో చీకటితో నిండిపోయిన, చుట్టూ ఏమాత్రం ఆదరణ ఓదార్పు లేని పరిస్థితుల్లో మాకు యేసుక్రీస్తు పరిచయమయ్యాడండి. అది కూడా మా అమ్మమ్మగారి ద్వారా. మా అమ్మమ్మగారు అప్పటికే మా ఊరిలో ఉండేవారు. ఆవిడ పక్కింటి వాళ్ళ ద్వారా, నైబర్స్ ద్వారా యేసుక్రీస్తు గురించి తెలుసుకుని ఆవిడ నమ్ముకుంటున్నారు. ఆవిడని మా ఇంట్లోకి, మా ఇంటికి తీసుకొచ్చేస్తాం మేము. ఎందుకంటే మా మదరు అప్పుడు మా చుట్టాలకి చెప్పిన విషయం ఏంటిది అంటే, నేను పస్తైనా ఉంటాను, నా పిల్లల్ని చదివించుకుంటాను. మా ఆయన గారికి చాలా పిల్లల మీద ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఇలా చదివించాలి, అలా చదివించాలి, ఇలాగా వాళ్ళని స్థిరపరచాలి. నా కొడుకులైనా కూతుర్లైనా వీరైనా కొడుకులేనన్న బాధ లేదు. నేను అబ్బాయి పుడతారని మా అమ్మగారు చాలా ఎక్స్పెక్ట్ చేశారంట. నేను అమ్మాయిని పుట్టేటప్పటికి మా అమ్మ చాలా బాధపడిందంట, కానీ మా నాన్నగారు నన్ను చేతుల్లో తీసుకుని చెప్పిన మాట, ఇది నా కొడుకైనా కూతురైనా వీళ్ళే, నాకు నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్పారంట. అయితే ఈ సమయంలో మా అమ్మగారు ఎప్పుడైతే మా ఇంటికి వచ్చి, యేసుక్రీస్తు నమ్ముకో, నీ బాధల్లో కష్టాల్లో ఆయన నీకు తోడుంటాడు అని మా అమ్మగారికి చెప్పిందండి. నీ బాధలన్నీ తీసేస్తాడు అని అబద్ధం అయితే చెప్పలేదు, కానీ నీకున్న ఈ సమస్యల్లో ఆయన అయితే తోడుంటాడు, ఆయన నీకు నిలబడే ధైర్యాన్ని ఇస్తాడు అని చెప్పి మా అమ్మగారికి చెప్పింది. మా నాన్నగారు అయితే బాగా చదువుకున్నారు అప్పటికి, ఇంగ్లీషు, హిందీ అన్ని బుక్స్, నెక్స్ట్ హోమియోపతి మెడిసిన్ బుక్స్ కూడా చదివి అందరికీ, చుట్టుపక్కల నైబర్స్ అందరికీ హోమియోపతి మెడిసిన్ ఇచ్చేవారు. మా చుట్టుపక్కల నైబర్స్ అందరూ ఒకటే మాట, ఈయనంత ఒక డ్రింకింగ్ లేదు, ఒక స్మోకింగ్ లేదు, మాట్లాడితే ఎక్సర్సైజ్ చేస్తారు, మాకు హోమియోపతి మెడిసిన్ ఆయన ఏది ఇస్తే అది తగ్గిపోయేది, మరి ఈయనేంటి చనిపోవటం అని అందరూ షాక్ అయ్యారు. మా అమ్మ అయితే ఇంకా వేదనలోకి ఉంది. మా అమ్మమ్మగారు ఈ మాట చెప్పినప్పుడు మా అమ్మ లోబడిందండి. ఓకే, నేను ఇంతమందిని ప్రయత్నించాను, ఈసారి క్రీస్తుని ప్రయత్నిస్తాను అని చెప్పి ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తీసివేసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చెప్తున్నాను, మా అమ్మగారు ఏదైతే డెసిషన్ ఆ రోజు తీసుకున్నారో, ఆ రోజు ఆవిడ క్రీస్తుని అంగీకరించడం బట్టి ఈ రోజు వరకు మేము సజీవ లెక్కలు ఉన్నాము. మేము దేవుని బట్టి, ఆయన కృపలో ప్రతిరోజు కూడా ఆయన మంచితనాన్ని రుచి చూస్తూనే ఉన్నామండి. మేము ఆయన తండ్రి అని పిలవక మునిపే ఆయన మమ్మల్ని పిల్లలుగా చేసుకున్నారు. మేము ఆయన్ని చూస్ చేసుకోక మునిపే ఆయన మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన బిడ్డలుగా అంగీకరించాడు. అయితే మేము మా అమ్మమ్మగారు చర్చ్కి తీసుకెళ్లేవారండి. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మగారు ఏదైతే ఇంట్లో ఉండేవారు, మా అమ్మగారు ఇదే బిజినెస్, ఆ వర్కర్స్ ఒక 4-5 ఉండేవారు మా నాన్నగారు చనిపోయే టైంకి ఆ షాప్లో. మా అమ్మగారు చదువుకుంది ఏమాత్రం లేదండి, సెకండ్ క్లాస్ చదువుకున్నారు అంతే, చదవటం రాయడం మాత్రమే వచ్చు. ఇప్పటికీ ఎవరైనా మా అమ్మగారిని చూస్తే ఈవిడ ఈ 3 పిల్లల్ని పెంచింది అన్నట్లే అనుకుంటారు. ఆవిడ అలాంటి స్థితిలోనే దేవుడు ఆవిడకి ఆ ధైర్యాన్ని, ఆ కృపను, ఆ శక్తిని ఇచ్చాడండి. అన్ని జ్ఞానం, తెలివి, టాలెంట్ ఉన్నవాళ్ళు అలా నిలబడితే పెద్ద ఆశ్చర్యంగా ఉండదు, కానీ అలా ఏమీ తెలియని స్థితిలో ఉన్న వారిని దేవుడు ఆయన మహిమను కనపరచడానికి, వారి జీవితంలో ఎన్నో కార్యాలు చేయడానికి అనడానికి మా కుటుంబమే ఒక నిదర్శనం. అయితే మా అమ్మగారు బిజినెస్ చేసేవారు, ఆ వర్కర్సే ఈ మోటార్ పేరేది, ఈ జనరేటర్ పేరేది, ఈ మోటార్స్ ఇక్కడ కొనుక్కోవాలి, ఇంత ఉంటుంది, ఇంత కమ్మాలమ్మా, ఇంత మార్జిన్ వేసుకోవాలని నేర్పించినప్పుడు మా అమ్మ నెమ్మదిగా నేర్చుకుని, వైట్ సారీ తీయడానికి అయితే వీల్లేదు, వైట్ సారీతోనే ఉండాలి, ఏంటి రంగు చీరలు కట్టుకుంటావా, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అది పైగా మగవాళ్ళు వచ్చే వ్యాపారం, నువ్వు అసలు అలా ఉండడానికి వీల్లేదని మా అమ్మగారిని అన్నారు. అదే చనిపోయిన 3 నెలలకే మా అమ్మగారు అదే వైట్ సారీతో వచ్చి బిజినెస్ చేయటం మొదలుపెట్టారు. కొన్నాళ్ళకి అన్ని ఊర్లు తిరిగి తెచ్చుకోవాలి కాబట్టి అప్పుడు కలర్ సారీ వేసుకున్నప్పుడు చాలా క్రిటిసిజం, బట్ స్టిల్ దేవుని ప్రేమ బట్టి, దేవుని కృప బట్టి ఆవిడ నిలదొక్కుకోగలిగారండి. నార్మల్గా అయితే ఖచ్చితంగా మా అమ్మ సూసైడ్ చేసుకుని చచ్చిపోయేది. మా అమ్మ అంటూ ఉండేది, మేము పెద్ద అవుతున్న టైంలో ఇవన్నీ చెప్పినప్పుడు, నేను మీ గురించే బ్రతుకుదామని డిసైడ్ అయ్యాను, నాకు వేరే హోప్ లేదు, నా పిల్లలు ఉన్నారు, నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి, నా హస్బెండ్ చచ్చిపోయాడు, నాకు వేరే ఏది లేదు, మీకు మిమ్మల్ని చూసి మాత్రమే నేను ధైర్యం తెచ్చుకున్నాను అని మా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉండేవారండి. అయితే మా అమ్మమ్మగారు మా ఇంటికి వచ్చిన తర్వాత మాకు అలవాటు చేసింది ఏంటిది అంటే, స్కూల్కి వెళ్ళే ముందు మాకు ప్రార్థన చేసి పంపడం, ప్రేయర్ ఆయిల్ పెట్టి పంపడం, చర్చ్కి సండే సండే వెళ్ళటం కాదు, కానీ ఆ అలవాటు అయితే లేదండి.
కొన్ని ఫ్రైడే ఫ్రైడే అప్పుడప్పుడు తీసుకెళ్ళడం, హాలిడేస్లో ఎక్కువ చర్చ్కి అలవాటు చేసేది. చేసి ఎగ్జామ్స్ ముందు మాత్రం ప్రార్థన చేసుకో, ఇంత ఆఫరింగ్ వేస్తాను, ఫస్ట్ ర్యాంక్ వస్తే అని దండం పెట్టుకో, నేను తీసుకెళ్ళి చర్చ్లో సాక్ష్యం చెప్పించి ఆఫరింగ్ వేయిస్తాను అనేదండి. అయితే అది నెమ్మది నెమ్మదిగా నాకు సెకండ్ క్లాస్లో ఇప్పటికీ నా ప్రోగ్రెస్ కార్డు ఉంది. నేను ఫెయిల్ అయిన స్టూడెంట్ని, నాకు ఇప్పటికీ ఆ ఫెయిల్ అనే రెడ్ మార్క్స్ నా ప్రోగ్రెస్ కార్డులో ఉంటాయి. ఆ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా ఎందుకు కొంచెం తెలియదు, కానీ అవి చూసినప్పుడు నేను చదువుకోగలనా అన్న క్వశ్చన్ మా అమ్మకు వచ్చే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మా అమ్మ ప్రార్థన చేస్తూ చదువుకోండి, ప్రార్థన చేసి ఎగ్జామ్స్ రాయడం నేర్పించిందో అది నిజంగానే వర్కౌట్ అయిందండి. సెకండ్ క్లాస్లో ఫెయిల్ రిపోర్ట్స్ ఉన్న నాకు థర్డ్ క్లాస్ నుంచి ఎప్పుడూ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్లోనే ఉండేదానండి. అలా నెమ్మదిగా చిన్నప్పటి నుంచి చదువు విషయంలో మాకు మా అమ్మమ్మ గారు ఎక్కువ దేవునికి అంటగట్టుబడి ఉండడం నేర్పించారు. కాకపోతే దురదృష్టవశాత్తు మా అమ్మమ్మ గారు వెళ్ళే చర్చ్ పక్క డినామినేషనల్ చర్చ్, అంటే ఓల్డ్ పాస్టర్ని వర్షిప్ చేసే చర్చ్లా ఉంటుంది, కానీ నిజమైన ఆరాధన, నిజమైన వాక్యం ఉండదు. అది ఎలా ఉంటుంది అంటే, ఒక పామ్ సండే ఉందనుకోండి, పాస్టర్ గారికి ఒక కార్పెట్ వేస్తారు, వేసి అందరూ కూడా ఫ్లవర్స్ అన్ని ఆయన పాదాల మీద వేస్తూ ఉంటే ఆయన కార్పెట్ మీద నడుచుకుంటూ పోడియం దగ్గరికి వస్తారనమాట. ఇవన్నీ చూసినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి వాక్యం అంటే ఏంటో అర్థమయ్యేది కాదు, నాకు చాలా క్వశ్చన్స్ ఉండిపోయేవి. మా నాన్నగారి గురించి ఎవరైనా అడిగితే మీ నాన్నగారు ఏం చేస్తారని ఫస్ట్ క్వశ్చన్, యూజువల్ ఎవరైనా టీచర్స్ అడిగినా ఏం చేసినా వెంటనే ఏడ్చేసేదాన్ని. అలాంటి సమయాల్లో నేను, నాకు ఇదంతా కారణం ఎందుకంటే అందరూ చెప్పేవారు నానేడంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు, దేవుడు అన్యాయం చేశాడు, మీ కర్మఫలం మీరు అనుభవిస్తున్నారు, ఏదో జన్మలో మీరు ఏదో పాపం చేశారు అందుకే మీ కర్మఫలం అనుభవిస్తున్నారని చాలామంది చెప్పేవారండి. అయితే నాకు దేవుడి మీద ఎంత ఇష్టం ఉన్నా కూడా కోపం వచ్చేది. ఒక పక్క నా కుటుంబస్తులు అందరూ కూడా హిందువులే, హిందూ దేవుళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండేవారు, మా ఇంటికి వస్తే యేసుక్రీస్తు ఫోటో ఉండేది. ఏంటిది, వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా, వాళ్ళేమో హిందీ దేవుళ్ళని పూజిస్తున్నారు, మా ఇంట్లోమో డిస్టర్బెన్స్గా ఉంది, ఇలా నానలేడు, మేమేమో క్రైస్తవుల్ని క్రిస్టియన్ ఐ మీన్ యేసయ్యని ఆరాధిస్తున్నాం లేకపోతే పూజిస్తున్నాం, ఏంటిది అని చాలా క్వశ్చన్స్ చిన్నప్పటి నుంచి ఉండేవి. కానీ నాకు బాధ వచ్చినప్పుడల్లా యేసయ్య ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడవటం అలా చేసేదాన్ని. కానీ ఒక్కొక్కసారి కోపం వచ్చి ఆకాశం తట్టు తిరిగి, నువ్వెవరున్నావో తెలియదు నాకు, కానీ నువ్వు చాలా అన్యాయస్తుడువు, నువ్వు చాలా చెడ్డవాడివి, అందరికీ తండ్రులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నారు, వాళ్ళకి ఏ టెన్షన్స్ లేవు, వాళ్ళకి చెప్పుకోవడానికి బాధ చెప్పుకోవడానికి నాన్న ఉన్నాడు, ఫీజులు కట్టడానికి నాన్న ఉన్నాడు, కానీ నేను మాత్రం ఇలాగ అనాథలాగా మా అమ్మ కొత్తి ఇంత కష్టపడుతుంది, నువ్వు చాలా బ్యాడ్ దేవుడివి అని చెప్పి చిన్న వయసు నుంచి ఆ విషయంలో నాకు దేవుని మీద ఒక వ్యతిరేకమైన భావం ఉందండి. అయితే అలా ఎదుగుతూ వచ్చాము. అలా దేవుడు మాకు వాక్యానికి ఒకే ఒక సోర్స్ ఉన్నప్పటి నుంచి మేము తప్పిపోలేదు, ఇంకా ఉన్నాము, చర్చ్ వల్ల కాదు అని అనడానికి శుభవార్త ఛానల్లో జైపాల్ అంకుల్ గారు వాక్యం 7:00 వచ్చేదండి. అది మాత్రం మా అమ్మమ్మగారు ఖచ్చితంగా పెట్టేవారు. సండే చర్చ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ వచ్చేది కాదు, మా అమ్మమ్మగారు వెళ్ళాలని విషయం చెప్పేవారు కాదు, మాకు బోధించే వాళ్ళు లేదు, చెప్పేవారు లేదు, మా కుటుంబస్తులందరూ కూడా మేము నమ్ముకుంటున్న దేవుళ్ళు దేవుళ్ళు కారా, మేము కోటీశ్వరులం కాదా, మాకు బ్లెస్సింగ్స్ లేవా, ఎవరో మైనారిటీ దేవుని పూజించడం ఏంటి, ఎవరో ఫారిన్ దేవుని పూజించడం ఏంటి, అదే రాముడు కృష్ణుడు వాళ్ళందరికీ ఎక్కడ పుట్టారు ఏంటి అన్నీ కూడా ఉన్నాయి, మరి ఈ దేవుడు ఏంటి, ఫారిన్ దేవుడు మన దేవుడే కాదు, భారతదేశంలో ఉన్న దేవుడే కాదు అని చెప్పి చాలా రకమైన ఒక మాటలు మాట్లాడేవారు. అయితే నేను అలాగ ఎదుగుతూ వయసులో ఎదుగుతున్నప్పుడు కరెక్ట్గా నా 19-20 సంవత్సరాల టైంలో నాకు నేను ప్రేయర్ మీటింగ్కి వెళ్ళానండి. ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆవిడ ఒక విమెన్ ఆఫ్ గాడ్ అక్కడ గెస్ట్ పాస్టర్, ఆవిడ ప్రొఫెటెస్ అన్నమాట. ఆవిడ గురించి ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు చెప్తున్నారు. చెప్పినప్పుడు ఎవరు ప్రార్థన చేసుకోండి అని చెప్పి ఫస్ట్ ప్రార్థన చేయడానికి అందరికీ టైం ఇచ్చారండి. ఇచ్చినప్పుడు ఆవిడ చెప్తున్నారు ఏంటిదంటే, నీ బుక్లో నువ్వు ఏదైతే అక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇన్వైట్ చేయబడ్డారు, చెప్తున్నారు నీ చేతిలో ఉన్న బుక్లో విగ్రహాలు ఫోటోలు ఉన్నాయి కదా అని చెప్తుంటే ఆ వచ్చిన వాళ్ళంతా షాక్ అవుతున్నారు. అవన్నీ నేను చూసినప్పుడు, ప్రార్థన చేసుకోమన్నప్పుడు నా జీవితంలో అప్పటికి చదువు విషయంలో నేను బాగానే ఉన్నాను, అన్ని విషయాలు బాగున్నాయి, కానీ అప్పటికీ నాకున్న కొరత మా నాన్నగారు లేకపోవటమే. ఆ రోజు నేను అడిగాను,
దేవా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, నా కుటుంబం అంటే నీ కోపం కదా, అందుకే మా నాన్నని తీసుకెళ్ళిపోయావు కదా అని ఒకే ఒక ప్రశ్న హృదయంలో అడుగుతున్నాను. నిజంగా డూ యూ రియల్లీ లవ్ మీ గాడ్, డూ యూ రియల్లీ లవ్ మీ? ఇదే మాట మాట్లాడుతుంటే ఆ ప్రొఫెటెస్ ఆ ఉమెన్ ఆఫ్ గాడ్ ఏం చేశారంటే, ఇక్కడ ముగ్గురు స్నేహితులు చాలామంది గురించి చాలా ప్రవచనాలు చెప్తున్నారు, ఇక్కడ ముగ్గురు స్నేహితులు కలిసి వచ్చారు, అందులో ఈ వైలెట్ కలర్ చున్నీ వేసుకున్న అమ్మాయిని ఒకసారి ముందుకు పిలవండి అంటే నేను వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఆవిడ నాకు చెప్పిన మాట, దేవుడు నీతో చెప్తున్నాడు, నిన్ను దేవుడు బాగా ప్రేమిస్తున్నాడు, బహుగా ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయనకి ప్రియమైన బిడ్డను చూపిస్తున్నాడమ్మా అని చెప్పి, నా జీవితంలో దేవుని పరిచర్యలు అలా వాడబడతానా అని చెప్పి కొన్ని ప్రవచనాలు చెప్పారు. కానీ అవన్నీ నాకు అప్ప అర్థం కాలేదండి, ఎందుకంటే వాక్యం తెలియదు, ఏమీ తెలియదు నాకు. దేవుడు యేసుక్రీస్తు మంచి దేవుడు, యేసయ్య మహిమకర కార్యాలు చేస్తాడు, ఆయన ఆయన దయగల దేవుడు, ఇది మాత్రమే తెలుసు నాకు. కానీ ఆయన సిలువ ఉన్న ఫోటో మా ఇంట్లో ఉన్నప్పుడు చూసి, ఈయన రెండు చేతులు చాపి అలాగ నిస్సహాయకుడుగా ఉన్నాడు, ఈయన అందరిని ఎలా కాపాడతాడు? మామూలుగా హిందూ దేవుళ్ళు అయితే వీరత్వం శూరత్వం ఉండి యుద్ధాలు చేసి గెలిచిన వారేమో హీరోస్ లాగా అనిపిస్తారు, ఈయనేమో ఒక ఫెయిల్యూర్ లాగా ఉన్నాడు, ఈయన దేవుడు ఏంటి అన్న క్వశ్చన్ కూడా ఉండేదండి. అయితే ఆ రోజు ఆవిడ చెప్పిన అన్ని మాటల్లో నన్ను కన్నీళ్లతో నేను ఆవిడ నా గురించి నా నెత్తమే చేతులేసి ప్రార్థన చేసినప్పుడు నా హృదయం అంతా ఒక రకమైన సమాధానం వచ్చింది. నాకు ఒక క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది, నేనేంటి నా హృదయంలో ప్రార్థన చేసుకోవడం ఏంటి, ఆవిడ నోటి వెంట నేను అనుకుంటున్న ప్రశ్నకి జవాబు రావడం ఏంటి అని చెప్పి ఆ రోజున అనిపించి, అండ్ మా అక్కతో ఒకే మాట అన్నానండి వచ్చేటప్పుడు, నన్ను దేవుడే ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఈ లోకంలో నాకు ఇంకేం కావాలి? మనుషులు, మా నాన్న కొద్ది కాలమే నన్ను ప్రేమించారు, ఎందుకంటే ఆయన సమయం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు, కానీ దేవుడికి మరణం ఉండదు కదా, మరి ఆయన నన్ను ఇంత ప్రేమిస్తున్నాడని చెప్పినప్పుడు దాని మీద డిపెండ్ అవ్వడం అంత వైజ్ డెసిషన్ ఇంకోటి ఉండదు కదా అని చెప్పి నేను ఏడుస్తూనే ఒక కైండ్ ఆఫ్ గిల్ట్తో ఆయన్ని ఇట్లా అన్నాను, అలా అన్నాను, ఇలా అన్నాను, ఇలా మాట్లాడాను కదా అని చెప్పి గుర్తొచ్చి బాధపడుతూ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన దేవుడి గురించి నేను తెలుసుకోవాలి అని చెప్పి అప్పటి నుంచి ఆ హృదయంలో సత్యాన్వేషణ మొదలైందండి. ఏంటిది అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు ఖాళీ ఉండదు, వేరే విగ్రహాలను పూజించేవారు ఖచ్చితంగా ఫ్లరిష్ అవుతున్నాడు, అంబానీ క్రిస్టియన్ కాదు. మరి నిజమైన దేవుడు యేసుక్రీస్తు అయితే ఆయనకి ఎక్కువ పాపులారిటీ ఉండాలి, ఆయన వైపు ఎక్కువ జనాంగం ఉండాలి, కానీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న లేకపోతే వేరే విగ్రహాలకి వేరే కోట్లాది దేవతలకు ఎందుకు అంత ఫాలోయింగ్ ఉంది అనే క్వశ్చన్ కూడా స్టార్ట్ అయిందండి. ఎందుకంటే అప్పటికే నేను డిగ్రీ ఫినిష్ చేస్తున్న సమయం కాబట్టి ఏదన్నా కూడా నా జీవితంలో చదువు పట్టో ఏమో కానీ తొందరగా ఏది నమ్మేదని కాదండి, ఇదెందుకు ఇలాగా, ఇదెందుకు ఇలా కాదు, ఇదెందుకు ఇలా అని నేను చదువుల్లో కూడా అలాగే ఉండేదాన్ని, భక్తి విషయంలో కూడా గుడ్డిగా ఏది నమ్మకూడదు. నేను ఒక మతాన్ని లేకపోతే ఒక విశ్వాసాన్ని ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్గా వెళ్ళాలి అంటే నాకు విత్ సాలిడ్ ప్రూఫ్స్ కావాలని అనుకునే మనస్తత్వం నాది. అయితే అప్పుడు మా పెద్దకు అప్పటికే క్రీస్తులో బలపడి తన బాప్టిజం కూడా మా అమ్మగారికి చెప్పకుండా తీసుకున్న వ్యక్తి అండి. తను మా చిన్నక్కకి నాకు ఇద్దరికి రెండు బైబిల్స్ గిఫ్ట్ ఇచ్చింది. అప్పటికే తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేది. గిఫ్ట్ ఇచ్చినప్పుడు నేను తీసుకుని సరే దీంట్లోనే చదువుదాము, ఇదే కదా దేవుని గ్రంథం అని చెప్పి చదవడం మొదలుపెట్టానండి. చదవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఏ క్వశ్చన్ వచ్చినా గదిలోకి వెళ్ళడం, మోకరించడం, నువ్వు నాకు చూపించు ప్రభువా, ఎవరో పాస్టర్ చెప్తే నేను వినను, ఎందుకంటే ఆ పాస్టర్ ఎవరు అంత నమ్మదగిన వారు కాదు, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు అబద్ధం చెప్తే ఏంటి పరిస్థితి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకేమో మా అమ్మగారిని అడిగితే ఇవన్నీ నీకు ఈ వయసులో అర్థం కాదు, కొంచెం పెద్ద అయితే అర్థమవుతాయని, ఆవిడకి పాపం బైబిల్ జ్ఞానం లేకుండా కొంచెం ఆ స్థితిలో ఉండడం బట్టి తనను లీడ్ చేసే రైట్ షెపర్డ్ లేకపోవడం వల్ల ఆవిడ కూడా అలా అనడం జరిగినప్పుడు బైబిల్ తెరిచి ఈ సమయంలో ఈ ప్రశ్న ఉంది, నువ్వే మాట్లాడు ప్రభువా అని అడగడం జరిగిందండి. అలా వాక్యం కోసం తెలుసుకుంటున్న సమయంలో నాకు ఈ జీవ గ్రంథం ద్వారా చాలా జవాబులు, నాకు కళ్ళ పడుకున్నప్పుడు కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడినా కూడా పలానా గ్రంథం, పలానా వచనం, పలానా అధ్యాయం చదువు అని ఒక స్వరం వినబడేది, లేకపోతే కళ్ళ ముందు ఆ రిఫరెన్స్ అలా స్క్రోల్ అవుతూ ఉండేదండి. అవి చూసినప్పుడు అది సరే అని చెప్పి తీసినప్పుడు నేను హృదయంలో ఏమనుకుంటున్నానో దానికి జవాబు ఈ జీవ గ్రంథంలో ఉన్నప్పుడు, దీనికన్నా బెస్ట్ రిఫరెన్స్, బెస్ట్ గైడెన్స్ ఏదీ లేదు, మనుషుల కన్నా దీని మీద సంపూర్ణంగా ఆధారపడచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చాడండి దేవుడు. అయితే అప్పటికి
మా మదర్కి సిక్ అయ్యి మా మదర్ అప్పటికే మా మదర్కి గర్భసంచిలో పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది చాలా సంవత్సరాలుగా ఆవిడ సఫర్ అవుతున్నారు అది ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోమ్మా అంటే నేను బెడ్ రెస్ట్ తీసుకోవాలి 3 మంత్స్ బిజినెస్ ఎవరు చేస్తారు ఎవరు చూసుకుంటారు మన లైవ్లీహుడ్ అలాగా నేను చేయించుకొని అలాగైనా భరించేస్తాను అన్నవారు క్రిటికల్ స్టేజ్కి వస్తుందండి క్రిటికల్ స్టేజ్కి వచ్చినప్పటికీ ఆ డాక్టర్ ఏం చెప్పారంటే మీరు ఇప్పటికీ చేయించుకోకపోతే అది క్యాన్సర్లా మారే అవకాశం ఉంది ఇన్నాళ్ళు వాడు చెప్తున్నా నెగ్లెక్ట్ చేశారు ఇప్పటికైనా చేయించుకోండి అన్నప్పుడు నేను మా అమ్మగారి దగ్గర ఉండి మా చిన్నక్క నేను ఆపరేషన్ చేయించడం జరిగింది ఆ సమయంలో మా బిజినెస్ కొంచెం క్లోజ్ చేయడం వల్ల బిజినెస్ ఏదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ కూడా షిఫ్ట్ చేయాల్సి వచ్చిందండి కొన్ని పరిస్థితులు బట్టి ఎప్పుడైతే బిజినెస్ షాప్ యొక్క లొకేషన్ షిఫ్ట్ చేస్తామో కస్టమర్స్ తగ్గడం అన్నీ చూసాం ఫినాన్షియల్ అప్పటి వరకు ఫినాన్షియల్ క్రైసిస్ అనేది పెద్దగా లేదు కానీ మా అమ్మగారు ఎలాగోలా హ్యాండిల్ చేసేవారు మాకు కావాల్సింది అంత కావాలో అంత వచ్చేది కానీ ఆ టైంలో స్కేర్సిటీ అనేది మా జీవితంలో చూసామండి ఆ టైంలో నాకు అనిపించింది ఏంటిది అంటే దేవా మా అమ్మగారు ఇంచుమించు 20 సంవత్సరాలు బట్టి ఒంటరి పోరాటం చేస్తున్నారు మా పెద్దకేమో పరిచర్య పిలుపు ఉంది జాబ్ స్టేబుల్గా లేదు చేస్తుంది మా అంటుంది నాకు పరిచర్య అంటే ఇష్టం అంటుంది మా చిన్నకున్న ఆ సమయంలో ఉన్న హెల్త్ ఇష్యూస్ బట్టి తను సపోర్ట్ చేయలేరు ఇంకా నేనున్నాను ప్రభువా మా అమ్మగారు కాడి లేకపోతే ఆ టైంలో కాడ్ అని మాట తెలియక రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నా మీద పెట్టవయసయ్యా నేను రెడీగా ఉన్నాను అని చెప్పి ప్రార్థన పూర్వకంగా మా అమ్మగారు కష్టాన్ని చూసి నాకు ఉద్యోగం ఇవ్వండి నేను టాలెంటెడ్ అవ్వచ్చు కానీ నాకన్నా టాలెంట్ ఉన్నవాళ్ళు నాకన్నా కష్టపడేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు ఏది కూడా కాంపిటీషన్ లేకుండా లేదు కానీ నాకు నీ కృప కావాలి మా అమ్మగారు పడిన కష్టం బట్టి నాకు ఉద్యోగం ఇవ్వవా అని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయండి అయితే డిగ్రీ ఫినిష్ అయిపోయింది నేను అడిగాను ఏంటి ప్రభువా ఇప్పుడు ఏం చేయమంటావు ఎంబీఏ చేయాలన్న ఒక ఆలోచన దేవుడిచ్చాడు లాస్ట్ డే ఎగ్జామ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు లాస్ట్ డేనే బయట నెట్ సెంటర్లో అది వర్కౌట్ అయితే నీ చిత్తం అనుకుంటానంటే లాస్ట్ మినిట్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవ్వడం నాకు మంచి ర్యాంక్ రావడం స్టేట్ వైడ్ 29th ర్యాంక్ రావడం ఈ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు అప్పుడు మా అమ్మగారిని అడిగాను నాకైతే హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాలని ఉందమ్మా మా నీ ఇష్టం అంటే హైదరాబాద్ అంటే అప్పటికే తెలంగాణ ఇష్యూస్ అవుతున్నాయి వద్దురా నువ్వు వైజాగ్లో జాయిన్ ఏది ఫస్ట్ ఆప్షన్ పెడితే అది వచ్చేస్తుంది మాకు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ పెట్టినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చిందండి ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చినప్పుడు నాకు అర్థమైంది అప్పుడప్పుడే దేవుళ్ళు ఎదుగుతున్నాను అప్పుడప్పుడే దేవుడు నాకు నాతో తిరిగి మాట్లాడటం ఫస్ట్ అనుభవం అండి నా జీవితంలో ఎవరికి అంటే కనబడిన వ్యక్తి ఒకరు వాక్యం ద్వారా మాట్లాడటం కళల ద్వారా మాట్లాడటం మనం అనుకున్నవి అనుకున్నట్లు జవాబులు ఇవ్వడం అంత ఈజీ కాదండి ఆ సమయంలో నేను మా అమ్మగారిని బాప్టిజం తీసుకుంటాను అని చెప్పినప్పుడు మా అమ్మగారు ఒప్పుకోలేదు ఏంటంటే అప్పటికే చాలా ఒంటరి పోరాటం చేస్తున్నారు ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ అనేది ఒక ఫ్యామిలీలో ఒక నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళకి చాలా టఫ్ ఫైట్ చుట్టూ ఉన్న పరిస్థితులు పైగా విడోస్ అంటే అటు బయటే కాదు ఈవెన్ చర్చ్లో కూడా విడోస్ అంటే ఒక చులకన భావం వీరిని అంటే ఎవడు పట్టించుకుంటాడులే వీరిని అంటే వీరి తరపున ఎవరు వస్తారులే వీరంటే వీరు మాట్లాడలేరులే అని ఒక రకమైన చులకన భావం ఉంటుందండి దాని ద్వారా చాలా మాటలు పడాల్సి వచ్చింది మా అమ్మగారు మా అమ్మగారిని చూస్తే పొద్దున్న ఎవరైనా అంటే డోర్స్ క్లోజ్ చేసేవారు మా అమ్మగారిని అక్షంతలు వేయమని అడిగేవారు కాదు అలా అంటే ఆంటీ ఫేస్ చేసిన తాను ఇప్పుడు మళ్ళీ క్రిస్టియన్ మ్యారేజెస్ చేయాలంటే ఇంకా మీ పెదనాళ్ళు ఇప్పటి వరకు బిజినెస్లోనే కాదు దేంట్లోనూ హెల్ప్ చేయలేదు ఇప్పుడు వివాహాల విషయంలో నేను ఒక్కదాన్ని చేయాలంటే అది కాదు మీ పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడతారు నాకు ఎవరున్నారు వారు అస్సలు సపోర్ట్ చేయరు నేను ఒక్కదాన్ని మీ వివాహాలు అయితే చేయలేను ఆడపిల్లలు కదా మగవాళ్ళు అయితే ఎలాగైనా ఉండేది అన్నప్పుడు నేను మా అమ్మగారికి చెప్పానండి అమ్మా వివాహమే నీకు ప్రాబ్లం అయితే నేను పెళ్ళైనా చేసుకోకుండా ఉంటానమ్మా నాకు పెళ్ళి అవ్వకపోయినా పర్లేదు కానీ యేసుక్రీస్తు నా జీవితంలో లేకపోతే నా వల్ల కాదు అన్నప్పుడు మా అమ్మగారు ఏడ్చారు మా మదర్ ఏడవటం అనేది అప్పటి వరకు నా వల్ల ఏడవకూడదని ఫిక్స్ అయ్యి ఉన్నాను ఏడ్చేటప్పటికి నేను మళ్ళీ ప్రార్థన చేశాను ఓకే ఈ రోజుకి టాపిక్ వదిలే డిస్కషన్ వద్దు అని మా మళ్ళీ ప్రార్థన చేశానండి నన్ను మార్చావు నేను పాపిని నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము అని చెప్పి నా కొరకు నువ్వు అలా చేతకాని వాళ్ళ సిలువ మీద వ్రేలాడవన్న విషయం నాకు తెలియదు చేసావు ఒకప్పుడు ఏదైతే నేను నువ్వు నిజంగా దేవుడివైనా నువ్వు ఎందుకు నేను నువ్వు అలాగా తగ్గించుకున్నావు అని అనుకున్న నాకు అది జరిగితే కానీ ఒక పరలోకంలో ద్వారం తెరవబడదు అది జరిగితే కానీ పాపికి రక్షణ ఉండదు అది జరిగితే కానీ క్షమాపణ ఉండదు రోగులకు స్వస్థత ఉండదు అని వాక్యం ద్వారానే తెలుసుకున్నప్పుడు నాకు దేవుడు తప్ప ఇంక వేరే ఏది ఇంపార్టెంట్ అనిపించలేదండి ఆ రోజు మా అమ్మగారి కోసం ప్రార్థన చేశాను ప్రభువా మా అమ్మగారు నువ్వే మార్చు అన్నప్పుడు
డెసిషన్ తీసుకుని చెప్పిన ఒక నెల లోపే మా అమ్మగారు చెప్పారు మీ ముగ్గురికి నేను క్రైస్తవ వివాహాలే చేస్తాను ఎవరున్నా లేకపోయినా నా పక్షాన చుట్టాలు సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా నేను ఇదే మీరు బాప్టిజం తీసేసుకోండి అన్నప్పుడు ఈ డెసిషన్ విన్న మా చుట్టాలందరూ కూడా క్రైస్తవులే పెళ్లికి ముందు బాప్టిజమ్స్ తీసుకుంటారు వాళ్ళకన్నా మీరు గొప్పవాళ్ళ వాళ్ళకన్నా మీరు ముందు విశ్వాసంలో ఉన్నవారా మీకు ఏమైనా పిచ్చా అని చాలా మాటలు అన్నారండి నేను ఆ దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుంచే నేను ఏదైతే హిందూ ట్రెడిషన్స్ ఉంటాయో మంచి రోజులు అవ్వచ్చు లేకపోతే బొట్టు పెట్టుకోవడం అవ్వచ్చు అన్నీ తీసేసానండి తీసినప్పుడు ఎందుకు నేను తీసానంటే అది తప్పో ఒప్పో కాదు కానీ అది నేను బొట్టు ఎందుకు తీసేసావు అని అడిగినప్పుడు నేను చెప్పాలి నేను క్రీస్తుని తెలుసుకున్నాను నాకు రక్షకుడు యేసు అని తెలిసింది అన్న విషయం నాలో ఒక ఐడెంటిఫై చేయగలిగిన ఏదైనా ఉందంటే అది నా బొట్టే నా ఫ్రెండ్స్ కూడా ఏంటి మీరు హిందూస్ కాదా మీరు క్రిస్టియన్స్ ఇదేంటి మీరు ఈ క్యాస్ట్ కదా అన్నప్పుడు లేదు నాకు ఏసయ్య నిజమైన దేవుడు అని తెలిసింది ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని తెలిసింది నేను బాప్టిజం తీసుకోబోతున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు నన్ను చాలా పిచ్చివాళ్ళు చూశారు బట్ అది పెద్ద వింతగా నాకు అనిపించలేదు ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇలాగే అనుకున్నాను కదా నేను కూడా వాళ్ళ పొజిషన్లో ఉన్నాను కదా వారు కూడా క్రీస్తుని తెలుసుకుంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో రియలైజ్ అవుతారు అని చెప్పి అర్థమైందండి అలాగ ఎంబీఏకి అడ్మిషన్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది వెళ్ళే ముందు రెండు ప్రార్థనలు అయితే చేసుకున్నానండి దేవుణ్ణి అడిగాను క్రీస్తుని ఏంటిది అంటే నాకు వెళ్ళే నేను వెళ్ళేటప్పుడు నాకు రూమ్మేట్ కింద ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ అయితే కావాలి ప్రభువా ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను ఎదుగుతున్నాను అది కూడా ఎదుగుతున్నాను అనడానికి నా బాప్టిజం తీసుకున్నానండి నా బాప్టిజం తీసుకుని కొన్ని రోజులకి నాకు ఆ చర్చ్కి వెళ్తుంటే సాటిస్ఫాక్షన్ లేదు నాకు చాలా సందేహాలు ఉన్నాయి జవాబు చెప్పేవారు లేరు నాకు ఇక్కడ అంతా కూడా హిందూ కల్చర్ ఎలా హిందూలో ఎలాగైతే స్వామీజీలు అలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంది పాస్టర్ బిహేవియరు ఎందుకు డిఫరెన్స్ ఏంటి అనిపించేది అప్పుడు ప్రార్థన చేశానండి మంచి చర్చ్ ఇవ్వు ప్రభువా నాకు మంచి చర్చ్ కావాల్సిందే నేను వెళ్తాను ప్రభువా అన్నప్పుడు దేవుడు నన్ను జాకబ్ ప్రకాష్ సార్ దగ్గరికి నేను ఒక డెంటల్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళానండి అయితే వెళ్ళేటప్పుడు ఆయన ఎంత అంటే క్రిస్టియన్స్ కెన్ మేక్ డిఫరెన్స్ అని అర్థమైంది ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వేసే పాటలు హమ్ చేస్తూ ట్రీట్మెంట్ చేసేవారు చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పారు జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు తెలుసా నీకు అని అంటే ఈ మధ్య వాక్యం వింటున్నాను డాక్టర్ ఆయనది అని చెప్పి చెప్పాను అప్పటికే నేను లూసిఫర్ అంటే ఎవరు అన్న ఒక వాక్యం నేను ఆరాధన టీవీలోను వార్తల్లోనూ విన్నాను ఈయనేంటి ఇంత స్పెషల్గా చెప్తున్నారు ఎడ్యుకేటెడ్లా ఉన్నారు నాకున్న ప్రతి డౌట్కి ఆన్సర్ చెప్తున్నారు నేను రెగ్యులర్గా ఫాలో అవుదాం ఈయన చూద్దాం టీవీలో అనుకున్నానండి అయితే ఆయన అడిగారు ఈయన చర్చ్ డిఎంహెచ్ స్కూల్లో ఈవినింగ్ సర్వీస్ జరుగుతుంది వెళ్ళొచ్చు కదా అంటే టీవీలో చూస్తున్నాను కదా డాక్టర్ ఇంకెందుకు మార్నింగ్ చర్చ్కి మా చర్చ్కి వెళ్తున్నాం కదా అంటే ఆ చర్చ్ మానేయమని నేను చెప్పను మార్నింగ్ దానికి వెళ్ళు ఈవినింగ్ దీనికి అటెండ్ అవ్వు దేవుని సన్నిధి టీవీలో వాటిల్లో కాదు ఒకసారి వెళ్తే నీకు అర్థమవుతుంది నీ ఇష్టం మరి అని చెప్పారు అయితే మా మదర్కి చెప్పి వెళ్ళాము నేను మా అక్క వెళ్ళినప్పుడు అక్కడ సౌమ్య సిస్టర్ ఆరాధన చేస్తున్నప్పుడు నిజంగా దేవుని యొక్క సన్నిధి ప్రెజెన్స్ని నేను ఫీల్ అయ్యానండి ఆ రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు కూడా నాకు ఏదైతే సందేహాలు లోపల ఉన్నాయని చెప్తుంటే ఇంత నేను ఎప్పుడు మాట్లాడలేదు కదా ఈయనకెలా తెలుస్తున్నాయి ఓకే దేవుడు ఇక్కడికి లీడ్ చేస్తున్నాడేమో అని ముగింపు ప్రార్థన చేసుకుందామని కళ్ళు మూసుకోమన్నారండి ముగింపు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు నా లైఫ్లో రెండో దర్శనం అనుకుంటా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు పాస్టర్ గారికి కుడివైపు ఒక పావురం కనిపిస్తుంది ఎడమవైపు ఒక దేవదూత కనిపిస్తుంది కళ్ళు తెరిచి కళ్ళు నలుపుకున్నానండి ఇదేంటి కళా నిజమా కళ్ళు మూసుకుంటే ఏది కనబడకూడదు కదా డార్క్గా ఉంటుంది ఇదేంటి ఇలా కనబడుతుందని మరలా దేవుడు కళ్ళు మూసుకున్నప్పుడు అదే దర్శనం చూపించాడు అప్పటికే నేను ఏదైతే మత్తయి మార్కు లూకాసు వార్తలు అన్నీ చదివి నేను మొత్తం నూతన నిబంధన అంతా కంప్లీట్ చేస్తే కానీ బాప్టిజం తీసుకోకూడదు అని నిర్ణయించుకుని చదివాను నాకు అర్థమైంది ఓకే యేసుక్రీస్తు మీద కూడా పావురం ముందు వచ్చి వాలింది కదా అయితే అది పరిశుద్ధాత్మకి గుర్తు అనుకుంటా ఈయన నిజమైన సేవ చేస్తున్నాడు కాబట్టి దేవదూతులు కావాలి ఉన్నాయి లేకపోతే దేవదూతులు కావాలి ఎందుకు ఉంచుతాడు దేవుడు అని ఓకే దీనికి వెళ్దాము ఈవినింగ్ పూట అని ఒక నిశ్చయంతో వచ్చాను అలా కంటిన్యూస్గా వెళ్తూ వచ్చే ఈవినింగ్ వస్తూ ఉన్నప్పటికీ నా జీవితంలో ఒక క్యారెక్టర్ వైజ్ కానీ ఒక అంటే ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ బోధిస్తున్నారు ఈయన అంటే నేను డే టు డే లైఫ్లో ఈ వాక్యాన్ని ఏదో స్టోరీలా కాదు నా జీవితానికి ఎలా అప్లై చేసుకో
इदेदो సంసోన్ అలా చేసాడు, దావీదు అలా చేసాడు, యోహాను ఇలా చేసాడు, పేతురు ఇలా చేసాడు, వాళ్ళ గురించి చదివితే చాలా అనుకున్న నాకు లేదు లేదు వారి జీవితం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి అని ఒక ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేయడానికి వాక్యం ఉపయోగపడుతుందని తెలుసుకున్నప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్కి ఈ చర్చ్కి రావడం మొదలుపెట్టానండి. 2014 అండి నేను ఈ చర్చ్కి రావడం మొదలుపెట్టింది. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అవుతుంది ఈ సంవత్సరానికి మేము ఈ చర్చ్తో కనెక్ట్ అయ్యి. అయితే అప్పుడు నేను క్రిస్టియన్ ఫ్రెండ్ కావాలి నాకు అని ప్రార్థన చేశాను. ఇంకొక ప్రార్థన ఏంటంటే నా ఎంబీఏ ఫినిష్ అయ్యే లోపే నాకు ఒక మంచి జాబ్ రావాలి ప్రభువా. ఈ రెండు ప్రార్థనాంశాలుగా పెట్టుకుని వెళ్ళానండి. మా రూమ్లో 5 మెంబర్స్కి ప్లేస్ ఉంది, 4 మెంబర్స్ నాతో పాటు ఫిల్ అయిపోయారు, 5th మెంబర్ రావాలి. అప్పటికే అడుగుతున్నాను, ఏంటి ప్రభువా నేను క్రిస్టియన్ ఫ్రెండ్ కావాలని ప్రార్థన చేశాను కదా రాలేదేంటి అంటే, ఇప్పుడు హదస్ అనే అమ్మాయిని లాస్ట్ మెంబర్గా మా రూమ్కి అలాట్ చేశారండి. అండ్ ఇంకొక విషయం, ఎంబీఏ త్రూ అవుట్లో దేవుడు తోడై ఉన్నాడు. అందరూ మమ్మల్ని చూసి సినిమాలు చూడదంట ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఎక్కడికి బీచ్లకి ఆటలకి రాదంట. ఈ అమ్మాయి ఎప్పుడు స్టూడియస్సే, ఎప్పుడు చదువు అంటది, లేకపోతే బోరింగ్ లైఫ్ వెళ్ళదు. ఏంటి వీళ్ళు బాయ్ ఫ్రెండ్ లేకుండా లేకపోతే ఎలా ఉన్నారు ఏంటి అని మా రూమ్లో అందరి గురించి మాట్లాడుకునేవారండి. అప్పుడు మా రూమ్లో ఆల్రెడీ హదస్ అనే అమ్మాయి, ఇంకొక అమ్మాయి కూడా ఇద్దరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు చెప్పారు నువ్వు బాగా చదువుతావు కదా నువ్వు కూడా రాయి అంటే, నాకు ఏం కోచింగ్ లేదు అని అంటే మేము చెప్తాం నీకు గైడెన్స్ ఇస్తాము అని చెప్పి వాళ్ళే, నేను బ్యాంక్ కోచింగ్ కూడా తీసుకోలేదండి, వాళ్ళు నాకు కావాల్సినవన్నీ నేర్పించి వాళ్ళతో పాటే నేను ఎగ్జామ్స్ రాశాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకన్నా ముందు జాబ్ వచ్చింది, కానీ వాళ్ళు కూడా దేవుడి కృప వల్ల వాళ్ళకి దేవుడు గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాడండి. అయితే నేనేదైతే అనుకున్నానో ఎంబీఏ ఫైనల్ సెమిస్టర్ 4th సెమిస్టర్లో ఉన్నప్పుడే ఒక జాబ్ గురించి దేవుడిని అడిగితే నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ ఇచ్చాడు, ఇండియన్ బ్యాంక్లో ఇచ్చాడు, అండ్ విప్రో అనే కార్పొరేట్ కంపెనీలో కూడా జాబ్ ఇచ్చాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో చర్చ్ యొక్క రోల్ కూడా చాలా ఉంది. ఈ చైన్ ప్రేయర్స్ బోర్డులో నా పేరు పెట్టి నా స్టేట్ బ్యాంక్లో జాబ్ రావాలి, తను రిజల్ట్ కోసం వెయిటింగ్ అని చెప్పి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా చర్చ్ ప్రేయర్ బోర్డులో పెట్టడం జరిగిందండి. అంటే నా ఒక్క ప్రార్థనలు నా కుటుంబం ఆ ప్రార్థనలే కాదు, ఈ చర్చ్ అంతా కూడా నా జాబ్ కొరకు ప్రార్థన చేసినట్లే ఆ ప్రార్థన ఫలం మా జీవితంలో మేము చూడగలిగాము. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటిది అంటే, నా జీవితంలో ఒకప్పుడు నేను దేవుని తిట్టిన దాన్ని, నేను నిజంగా చెప్పాలంటే నన్ను రాళ్లతో కొట్టి చంపాలి. దేవుడు న్యాయస్థుడు కాబట్టి ఆయన చెప్పినట్లుగా ఒక బ్లాస్ఫెమీ దేవుడికి దైవదోషణ చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి, కానీ దేవుడు నా పట్ల కృప చూపించాడండి. ఇప్పుడు ఏ దేవుడినైతే నేను అనుమానించాను, తప్పు పట్టాను, నిందించాను, మా నాన్నగారు చనిపోయినంత మాత్రాన ఆయన శక్తిని నేను శంకించాను, అదే దేవుడి గురించి చెప్పడానికి నాకు కృపనిస్తున్నాడండి. ఆయన ఇంకా బ్రతికున్న జీవం కలిగిన దేవుడు. ఈయన ద్వారా తప్ప పరలోక రాజ్యానికి కానీ ఆ మోక్షానికి కానీ వేరే మార్గమే లేదు అన్న ఒక నిశ్చయత నాలో కలిగించి నేను అనేక మంది చెప్పడానికి సహాయం చేస్తున్నాడండి. అలాగే నా కుటుంబంలో మా ఇద్దరక్కలకి వివాహం చేశాడు, వాళ్ళిద్దరికీ కూడా కట్నాలు ఏం తీసుకోలేదు. మేము ప్రార్థన చేసింది అదే, డబ్బు ఇంపార్టెంట్గా ఉన్న కుటుంబాలు వద్దు ప్రభువా, మేమైతే ఇవ్వలేని స్థితిలో అయితే నువ్వు ఉంచలేదు, ఇవ్వగలము, అయినా కూడా కట్నం ఇంత అంత అన్న డిస్కషన్స్ అయితే మా ఇంట్లో ఉండకూడదు అన్నప్పుడు మా పెద్దక్కకి దైవజనుడితోనే వివాహం అయింది. తనకి పరిచర్య అంటే ఇష్టం కాబట్టి ఒక దైవజనుడిని వివాహం చేసుకుంది. మా చిన్నక్కు కూడా దేవుడు తన చిత్త ప్రకారంగా వివాహం జరిగించాడు. ఇద్దరికి కూడా ఇద్దరిద్దరు పిల్లల్ని ఇచ్చాడండి, శామ్యుయల్, ఎస్తేర్, అలాగే రీసెంట్గా ఈనోష్ అని పేరు పెట్టడం జరిగింది, తర్వాత సెలీనా రోజ్ అని. అందరికీ క్రిస్టియన్ నేమ్స్ పెట్టడానికి ఆయన సాక్షులుగా అందరినీ, మా కుటుంబంలో అందరినీ నిలబెట్టడానికి దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. ఏదైతే కుటుంబస్తులు మమ్మల్ని ఏంటి దేవుడు మీరు పిచ్చోళ్ళ అని అడిగిన వాళ్ళ, రీసెంట్గా నా కుటుంబంలో జరిగింది ఏంటంటే మా మావయ్య ఒకరు ఐసీలో ఉన్నప్పుడు నాకు అర్ధరాత్రి 10:30 ఫోన్ వచ్చింది, నేను లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటిదంటే, నువ్వు ప్రార్థన చేస్తావు కదా మావయ్య హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్నారు, నువ్వు వస్తావా ఒకసారి ప్రార్థన చేస్తావా ఆయన బ్రతుకుతారేమో అని చెప్పి అన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం జరిగిందండి. మావయ్య మీరు డిశ్చార్జ్ అయ్యి వస్తారు, మీరేం కంగారు పడద్దు, ప్రార్థన చేశాము దేవుడు స్వస్థత చేస్తాడు అని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయ్యి దేవుడు ఇంటికి తీసుకొచ్చాడండి. ఇలాగ ఒకప్పుడు మమ్మల్ని అన్యులు ఎవరైతే మమ్మల్ని పిచ్చితనం మా భక్తి వెర్రితనం అనుకున్నారో వారి మధ్య మమ్మల్ని సాక్షులుగా వాడుకుంటున్నారు, నా ఫ్రెండ్స్ మధ్య వాడుకుంటున్నారు, నా కొలీగ్స్ మధ్య వాడుకుంటున్నారు. మా కుటుంబం ఇప్పటిదాకా మేము బ్రతుకున్నామన్నా, మేము అన్నీ కావాల్సినవన్నీ మాకు ఉన్నాయన్నా, మాకు కావాల్సింది సమయానికి ఇస్తున్నారని అన్నిటికీ మించి మా కుటుంబానికి యజమాని అని యేసుక్రీస్తు అవ్వటమే మా జీవితంలో ఒక పెద్ద బ్లెస్సింగ్. నా జీవితంలో
రెండు గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ది నా రక్షణ. నాది డబ్బులతో కొనేది కాదు, టాలెంట్తో కొనేది కాదు, దేనితో కూడా కొనేది కాదు, ఆయుష్ కూడా కాదండి. నా జీవితంలో రక్షణ, ఇప్పటికిప్పుడు చనిపోయినా కూడా దేవుని దగ్గరికి వెళతాను అనే ఒక నిరీక్షణ నాకు యేసుక్రీస్తు ద్వారానే వచ్చిందండి. ఇంకొక విషయం ఏంటిదంటే, చర్చ్ ఏదే ఒక నిజంగా కాపరి లేక, సరైన కాపరి లేక, అభిషేకం కలిగిన కుటుంబం, కాపరి కుటుంబం లేక చాలామంది బయట చెడ్డద్రోవలు పడుతున్నారు. రైట్ వర్డ్, రైట్ టైంలో ఆ రెమా రెవల్యూషన్స్ లేక చాలామంది నశించిపోతున్నారు. మరి అలాంటి టైంలో దేవుడు ఈ చర్చ్లో నన్ను పెట్టాడు అంటే అది నాకు గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. అండ్ తర్వాత దాంతో ఈక్వల్గా నా కుటుంబం కూడా. ఈ మూడు విషయాలు అండ్ రాబోయే మూడో నెక్స్ట్ బ్లెస్సింగ్ ఏంటిదంటే నా మ్యారేజ్. ఖచ్చితంగా దేవుడు ఇంత ఇప్పటి వరకు మా జీవితంలో నమ్మదగిన దేవుడుగా, అనేక విషయాలు అన్ని విషయాల్లో ఉన్న దేవుడు. నా వివాహంలో కూడా దేవుడు తన మహిమకల కార్యం చేస్తాడు నమ్ముచున్నానండి. మీలో అనేక మందికి దేవుడు ఇలాంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు, ఆయన ప్రేమ, ఆయన మంచితనం రుచి చూపించాడని నేను నమ్ముచున్నాను. మీరు కొట్టే చప్పట్లు, ఇచ్చే క్రెడిట్ అంతా యేసుక్రీస్తుకే చెల్లును గాక. సమస్త మహిమ యేసుక్రీస్తుకే చెల్లును. ఆమేన్. వండర్ఫుల్. బాగుందా సాక్ష్యం? గట్టిగా చప్పట్లు కొట్టేసే మహిమపరచుకుందామా? ఈ సాక్ష్యాలు నేను యూట్యూబ్లో పెట్టడానికి కారణం ఏంటంటే అనేకులు ఇన్స్పైర్ అవ్వాలి. నేను చాలాసార్లు చెప్తాను, వాక్యం విని రక్షింపబడాలి, సాక్ష్యం ద్వారా ఆకర్షింపబడాలి. సాక్ష్యము ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది, వాక్యమే ప్రజలను రక్షించాలి. అద్భుతాలతో మనం రక్షింపబడకూడదు. అద్భుతాలు యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తాయి. వాక్య సత్య సారాంశము మనలను, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను. కంప్లీట్ డెలివరెన్స్ వాక్యం ద్వారా కలుగుతుంది. కాబట్టి జోత్స్నాని దేవుడు ఇంకా ఆయన యొక్క అంబుల పొదిలో బాణంగా, ఆయన చేతిలో సాధనంగా వాడుకోవాలని ప్రభుని కోరుచు. ఈ బిడ్డ జీవితకాలం అంతయు ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా క్రీస్తుని తన యొక్క లైఫ్లో చూపిస్తూ తన కలీగ్స్, తన యొక్క ఫ్రెండ్స్కి కూడా దేవుని ప్రేమ, దేవుని సత్యం, ఈ రెండు గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా మన నుండి లోకానికి చూపించవలసింది క్రైస్ట్ లవ్ అండ్ క్రైస్ట్ ట్రూత్. ఈ రెండు మనం చూపించగలిగితే మనం కాదు మార్చేది, పరిశుద్ధాత్ముడే ఒప్పించి హృదయముగా ప్రతి హృదయములను మార్చి దేవుని రాజ్యంలో నడిపిస్తారు. సమస్తమైన ఘనత మహిమ ప్రభావం యేసే కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు డియర్.